ఆనం రామనారాయణ రెడ్డికి పలు పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. ఆనంను చేర్చుకునేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సోము వీర్రాజు లాంటి నేతలు ఆనంతో ఫోన్లో మాట్లాడారు. అటు ఎలాగైనా బీజేపీలోకి ఆనంను తీసుకురావాలని ఆర్ఎస్ఎస్ పట్టుదలగా ఉంది. అమిత్ షా పేషి సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే వివరాలు సేకరించారు. అలాగే పలువురు బీజేపీ నేతలు కూడా చర్చలు జరిపారు. ఎమ్మెల్యే ఆనంకు భద్రత పెంచాలంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. ఆనంను పార్టీలోకి తీసుకువచ్చేలా జనసేన నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మహేష్ అందిస్తారు. మహేష్ చెప్పండి, ఆనంకు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడడం జరిగిందో, ప్రాణహాని ఉందని జరిగిందో, అందరూ స్పందిస్తున్నారు, అటు జనసేన ఇటు బీజేపీ, ఏ పార్టీలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి? స్వామి, మొత్తం మీద నెల్లూరు రాజకీయాలు వాడివేడిగా ముందుకు సాగుతున్నాయి. ప్రధానంగా చూస్తే ముందుగా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. అప్పటి నుంచి కూడా వేధింపులు, కక్ష సాధింపులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆయనకి సెక్యూరిటీ కూడా చాలా తగ్గించారు. గతంలో 2+2 అంటే నలుగురు సెక్యూరిటీ ఉండేవారు, వాళ్ళని 2కే కుదించడం జరిగింది. దీనిపైన పవన్ కళ్యాణ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ చూస్తే ఇప్పటికే ఆయనకి చాలా పార్టీల నుంచి బంపర్ ఆఫర్లు వస్తున్నాయని చెప్పి ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు. బీజేపీ నుంచి అయితే చాలా పట్టుదలగా ఆయన ఎలాగైనా సరే బీజేపీలోకి తీసుకురావాలని ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేషి నుంచి, అలాగే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు, ఆనం రామనారాయణ రెడ్డి గతంలో రాజకీయాలు ఎలా ఉండేవి, ఆయన నేచర్, ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ఏ పదవులు చేపట్టారని కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఆనం రామనారాయణ రెడ్డికి నేరుగా ఫోన్ చేసి సుదీర్ఘంగా పలు అంశాలు చర్చించినట్లుగా చెప్పుకొస్తున్నారు. అలాగే చాలా మంది బీజేపీ నేతలు, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ నేతలు కూడా రామనారాయణ రెడ్డిని బీజేపీలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తే బీజేపీ ఏపీలో సరైనటువంటి పట్టులు లేకుండా ఉంది. అదే ఈ రాయలసీమ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆనం రామనారాయణ రెడ్డిని కానీ పార్టీలోకి తీసుకొస్తే పార్టీ చాలా వరకు కూడా బలోపేతం అవుతుంది. అందులో గతంలో ఇక్కడ నెల్లూరు జిల్లా నుంచి వెంకయ్యనాయుడు ఉండేవారు. అలాంటి ఒక ప్రాంతం నుంచి ఒక మంచి నేత వస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఆశిస్తున్నారు. అలాగే జనసేన నుంచి కూడా జనసేనలోకి రావాలని కూడా చాలా మంది నేతలు ఆయన కోరుతూ ఉన్నారు. స్వామి, రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.